ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయాగ్రంథము 66:2. సహోదరి సహోదరులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని. ప్రియులారా, యెహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవ సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవ ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవ ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవ మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలే అనగా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి, మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. కానీ ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు విశ్వాసముంచి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించమని, నీ నామమునకు మహిమకరముగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.